జగన్ సర్కార్కు భయం పట్టుకుందా? ప్రతిపక్షం నిరసనలకు వణికిపోతుందా? అడుగు బయట పెడుతున్న నేతలను మరి ఎందుకు అరెస్ట్ చేస్తోంది? నిరసనలకు వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఎందుకు పెడుతోంది? ఉత్తరాంధ్రలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విశాఖ ఋషికొండ విధ్వంసానికి జగన్ సర్కార్ పాల్పడిందని టీడీపీ నేతలు బగ్గుమన్నారు. ఈ నేపథ్యంలోనే చలో ఋషికొండ అంటూ 6 రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో కొండలను మింగిన వైసీపీ అనుకొండల బండారం బయటపడుతుందనే టీడీపీ పోరుబాటపై ఆంక్షలు విధించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు ఎంతగా అడ్డుకున్నా సేవ్ ఉత్తరాంధ్ర నినాదం ఆగదని తెలిపారు. ఋషికొండకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రలో జరిగింది వైసీపీ మార్కు దోపిడీ అని, అదే అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు నారా లోకేష్. ఉత్తరాంధ్రలో కనీసం 10 పైసలు అభివృద్ధి చేసిన టీడీపీ నేతల ఇంటి ఎదుట కాపలా కాసే కర్మ ఉండేది కాదని విమర్శించారు. సీఎం జగన్పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు మండిపడ్డాడు. ఋషికొండను ఆక్రమించుకుంటే తాము మాట్లాడకూడదా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో 45,000 కోట్ల సంపదను విజయసాయి దోచుకున్నారంటూ ఆరోపించారు. పర్యావరణంపై గతంలో నీతి వ్యాఖ్యలు వల్లించిన జగన్ ఇప్పుడు ఋషికొండ విషయంలో ఎందుకు అలా చేస్తున్నారన్నారు. రాష్ట్రం అంతా మొక్కలు చేసేసి ఒక్కొక్కరికి ఒక సామంతరాజుకి వెళ్ళేసి ఆ ప్రాంతం అంతా దోషించుకుంటారా? అది మేము అడిగితే ఆమె కేసులు పెడతారా? ఇది ఎంతవరకు న్యాయం? చేసి ఎన్ని ఎదపోలు చేసి మరి ప్రతిభత శిరోమణులకు మాట్లాడతారే నువ్వు? మరి బీసీ సదస్సులట, బీసీలు న్యాయం చేశారట, ఏం చేశారు న్యాయం చేశారు మీరు? విశాఖకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో తనపై ఒక్క కేసు కూడా లేదని, అయినా తాను అల్లర్లు సృష్టించడానికి విశాఖ వెళ్లడం లేదన్నారు. వైసీపీ దోపిడీ బయటపడుతుందనే భయంతోనే జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఇచ్చిన 6 కార్యక్రమాలు చేసే వరకు తన దీక్షను కొనసాగిస్తానన్నారు. వాళ్ళు దోచుకున్నటువంటి ఆస్తులు కానీ, వాళ్ళు పెంచుకుంటున్నటువంటి గంజాయి వనం కానీ, వాళ్ళ ఆపేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర వాళ్ళకి నీరు లేకుండా చేయిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముడతారు. ఏదైతే పక్సేనాకి జరిగినటువంటి గతి జగన్మోహన్ రెడ్డికి పట్టిద్ది. ఇవాళ మేము ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడానికి మరి పాస్పోర్ట్ కావాలా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అరసవల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిని గృహ నిర్బంధంలో పెట్టారు. అటు ఋషికొండకు వెళ్లిన తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఋషికొండను బోడిగుండుగా మార్చిన ఘనత వైసీపీదేనంటూ గౌతు శ్రీశా మండిపడ్డారు.